సింగరేని పురిటిగడ్డ కమ్యూనిస్టుల అడ్డ నల్ల బంగారు మాగాణిలు ప్రాణహిత పరవళ్ళు పచ్చని ప్రకృతి అన్నింటా నిండి ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి బెల్లంపల్లి ఆదిలాబాద్ జిల్లాలో ఒక మూలకు విసిరేసినట్టున్న నియోజకవర్గంలో సమస్యలు ఎలా ఉన్నాయి కామరేడ్ ఇలాకాలో కారు గుర్తుపై గెలిచిన అధికార బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పదేళ్లలో ప్రజలకు ఏం చేశారు నా మార్క్ ఇది అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా మహిళలను వేధిస్తున్నాడంటూ జాతీయ మహిళా కమిషన్ కు వెళ్లిన ఫిర్యాదు మాట ఏంటి హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్ లో 404 లో మందు సమరం జామ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయి ఎమ్మెల్యే వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఢిల్లీ వరకు వెళ్లిన శైలజ ఇప్పుడు ఎక్కడ ఉంది ఎలా ఉంది కబ్జాలు కమిషన్లు అనుచరుల ఆగడాలు ఎక్కువైపోయాయా 10 ఏళ్లుగా గెలుపిస్తున్న బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల కోసం ఎప్పుడైనా కేసీఆర్ ని అడిగారా పోని కేటీఆర్ తో మాట వరుసకైనా చెప్పారా ఎంతసేపు వంగి వంగి నమస్కారాలు పెట్టి వచ్చేడమేనా బెల్లంపల్లిలో ఎన్నికల హీట్ ఎలా ఉంది అసలు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జాతకం ఎలా ఉంది ఓ లుక్ ఏద్దాం దుర్గం చిన్నయ్య అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విదేయత చూపుతానని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ఎరుపెక్కిన ఎర్ర జెండాల పోరాట గట్టిగా నిలిచింది నల్ల బంగారం పండించే సూరిళ్ళలో ముందడుగు వేసింది తెల్ల బంగారం పండించే అన్నదాతలతో నిండుగా కనిపించే నియోజకవర్గం బెల్లంపల్లి ఇప్పుడు ఎలా ఉంది సమస్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందా రెండు సార్లు గెలిచి సమస్యలను గాలికి వదిలేశారా రోడ్లు లేని గ్రామాలన్నీ ఉన్నాయో ఎమ్మెల్యేకు తెలుసా మురుగు కాలువలు మూసి నదిలా మారిపోయాయా పక్కనే ప్రాణహిత పరవళ్ళు తొక్కుతున్న పంటలకు నీరేది మిషన్ భగీరథ అడ్రస్ ఎక్కడ మ్యాంగో మార్కెట్ హామీ ఎటుపోయింది అధికార పార్టీ ఎమ్మెల్యేగా 10 ఏళ్లు ఉండి చేసింది శూన్యమేనా నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా బెల్లంపల్లి ఏర్పడింది కాశీపేట తాండూర్ భీమిని నెన్నెల వేమనపల్లి కన్నెపల్లి బెల్లంపల్లి ఇలా 7 మండలాలు 144 గ్రామ పంచాయతీలతో నిండి ఉంది తర్వాత బెల్లంపల్లిని మున్సిపాలిటీగా మార్చారు ఇక్కడ 227 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి నియోజకవర్గంలో 161249 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 80894 మంది ఉన్నారు మహిళలు 80341 మంది ఉన్నారు బొగ్గు ఉత్పత్తికి పొరుడు పోసుకున్న నల్ల బంగారు నేల ఇది ఇక్కడ ప్రధానంగా పత్తి వరి కూరగాయల పంటలు పండిస్తారు ఈ నియోజకవర్గంలో కొంత భాగం జీవనదైన ప్రాణహితను ఆనుకొని ఉంటుంది కామ్రేడ్లకు కంచుకోటలా మారిన నియోజకవర్గంలో సింగరేణి కార్మికుల కార్మిక సంఘాల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత కామ్రేడ్ల ప్రభావం కొద్దికొద్దిగా కనుమరుగైంది 2009 లో నియోజకవర్గం ఏర్పడ్డాక ఇప్పటికీ 3 సార్లు ఎన్నికలు జరిగాయి మొదటిసారి సిపిఐ నుంచి గుండా మల్లేష్ ఎన్నికయ్యారు తర్వాత 2 సార్లు బిఆర్ఎస్ తరపున దుర్గం చిన్నయ్యను గెలిపించారు పెళ్లిలోన్న కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు భూ కబ్జాలు నిధుల దుర్వినియోగం చేయడం తప్ప గాని ప్రజలకు ఉపయోగపడే పనులు గాని ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు ఏమున్నా కూడా వాళ్ళకు అగ్రనాయకులకు వారి యొక్క వారికి తప్పగా వారికే ఈ ప్రభుత్వము ఈ ఉన్న ఎమ్మెల్యే గారు సహాయపడుతున్నాడు అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజ్ ఇచ్చిన సీఎం కేసీఆర్ ని ఒప్పించి బెల్లంపల్లికి రప్పించలేకపోయారని ఎమ్మెల్యేపై ప్రజలకు పీకల వరకు కోపం ఉంది నిజానికి ఇక్కడికి రావాల్సిన మెడికల్ కాలేజ్ చిన్నయ్య చేతగానితనం వల్లే మంజరియాలకు పోయిందని ముఖం మీదే అంటున్నారు చివరికి నానా తంటాలు పడి ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసినా అందుబాటులో వైద్యులు లేరని చెబుతున్నారు రోగ నిర్ధారణ కోసం స్కానింగ్ సిటీ స్కానింగ్లకు మంజరియాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు ప్రాణం మీదకొస్తే ఆ డాక్టర్లను పిలుచుకొచ్చేలోపు ఇంతే సంగతి కూడా చెబుతున్నారు ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది అది పోయింది అదే విధంగా ఇప్పుడు 100 పడకల హాస్పిటల్ అన్నారు బెల్లంపల్లికి 100 పడకల ఆసుపత్రి తీసుకొస్తున్నామని చెప్పేసి బిల్డింగ్ కట్టించారు మంత్రులు తంత్రులు అందరూ వచ్చి హట్టాహాసంగా ప్రారంభోత్సవం చేసిండ్రు కానీ ఒక బిల్డింగ్ తప్ప దాంట్లో డాక్టర్లు లేరు స్టాఫ్ లేదు దానికి సరిపోయే మందులు లేవు బెడ్లు లేవు ఇంతవరకు స్పెషలిస్టులు లేరు అక్కడ నాకే వాస్తే కాంట్రాక్ట్ల కోసం కాంట్రాక్ట్ల లాభాల కోసం దాంట్లో వీళ్ళకి వచ్చే కమిషన్ల కోసమే అది ఇనాగ్రేషన్ చేసింది తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు మండల ప్రతి మండల కేంద్రానికి 30 పడకల హాస్పిటల్ అన్నారు అది ఇంతవరకు లేదు ప్రతి మండల కేంద్రానికి ఒక జూనియర్ కాలేజ్ అన్నారు ఇంతవరకు లేదు బెల్లంపల్లి బస్ డిపో కోరిక నెరవేరక 10 ఏళ్లు అవుతోంది ప్రయాణాలు చేసేటప్పుడు ఎండనక వాననక అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తుందని
ప్రజలు కారాలు మెరియాలు నూరుతున్నారు. ఇక మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తానని అన్నారు. అది నెరవేరలేదు. విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కాలేజీకి వెళ్ళడానికి రావడానికి సమయానికి బస్సు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లల్ని ఇంటర్మీడియట్ పంపించలేక అంతటితో వారి చదువులను ఆపేస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేస్తారని ఇచ్చిన హామీ ఏ గాలికి కొట్టుకుపోయిందో కూడా తెలియదని అంటున్నారు. పిల్లపల్లి నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాల్లో విద్యార్థులు చదువుకోవడానికి ప్రతి మండల కేంద్రంలో ఒక డిగ్రీ కళాశాల లేదు. కొన్ని కొన్ని మండలాల్లో మనం చూసుకుంటే కొన్ని స్కూల్స్ కి పక్క భవనాలు లేక విద్యార్థులు రేపో మాపో కూలిపోతాయని భయంతోని పాఠశాలకు పోవాలా పోవద్దా అని చెప్పేసి చూస్తున్నారు. బెల్లంపల్లిలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలని అప్గ్రేడ్ చేసి దాన్ని బీటెక్ కళాశాల చేస్తామని వచ్చిన ప్రతి నాయకుడు చెప్పుకుంటూ పోతుండే తప్ప గానీ దాన్ని చేసిన నాయకుడు గానీ ఏ ఒక్కరు లేరు. మామిడి పంటలకు నిలయంగా మారిన బెల్లంపల్లిలో మార్కెట్ సౌకర్యం లేక దశాబ్దాల తరబడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నేనే మనగాణ్ణి ఏర్పాటు చేస్తానని మాటిచ్చి ప్రజల చేత ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యే 10 ఏళ్లుగా సోద్యం చూస్తున్నాడని మండిపడుతున్నారు. మ్యాంగో మార్కెట్ లేకపోవడంతో పండించిన మామిడిని నాందేడ్, మహారాష్ట్ర, నాగ్పూర్, నిజామాబాద్ దూర ప్రాంతాలకు వెళ్లి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులే తడిసి మోపడవుతున్నాయని, లాభం గూబల్లోకొస్తుందని అంటున్నారు. ఇలాగైతే తమకు మిగిలేదంతా అంటున్నారు. ఇక కూరగాయల మార్కెట్ పనులు పూర్తి కాలేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అక్కడే రోడ్ల మీదే వ్యాపారం చేసుకుంటున్నారు. ఓట్ల కోసం వాగ్దానాల మీద వాగ్దానాలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపించాడని తిట్టిపోస్తున్నారు. మరి బెల్లంపల్లిలో 34 వార్డుల సంబంధించి ప్రజలకు మంచినీటి సౌకర్యం కావాలని చెప్పంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇచ్చిపెట్టి ఆడా ప్రాజెక్టు వాటర్ ఇస్తా ఉన్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలు పరిపాలించింది ఏందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే చిన్నం దుర్గయ్య చేసింది తక్కువ, హడావిడి ఎక్కువ అన్నట్టుగా ఉందా? ఒక దశలో అసలు టికెట్టే రాదని అనుకున్నారు. ఈసారి రాష్ట్రం మొత్తం మీద ఎంతో మంది ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు వచ్చినా క్షమించి అందరికి కేసీఆర్ సీట్లు ఇచ్చారు. ఆ కోటాలో కొట్టుకెళ్లిపోయిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరి కేసీఆర్ మాట నిలబెడతారా? తిరిగి హ్యాట్రిక్ కొడతారా? వేచి చూడాల్సిందే. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, అనుచరుల ఆగడాలు ఎక్కువైపోయాయని అంటున్నారు. ఇసుక దందా ఎక్కువైపోయిందని అంటున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతోందని చెబుతున్నారు. సింగరేణి స్థలాలను, ప్రభుత్వ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. బినామీల పేరిట ఆస్తులు సంపాదించాడని అంటున్నారు. చివరికి అనుచరగణం చెప్పిందే చేస్తాడని, వారికే ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దుందుడుకుతనం వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. మహిళల వ్యవహారంలో తన పరువే కాదు పార్టీ పరువు కూడా పోయిందనే విమర్శలు వినిపించాయి. అధిష్టానం నుంచి బాగా తలంటి పంపించారని కూడా చెబుతున్నారు. ఈ అభివృద్ధి ఏడ చేసిండనంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి, అతను నమ్ముకున్న వాళ్ళను అభివృద్ధి చెందడంలో అభివృద్ధి, ఇట్లా అభివృద్ధి చెందిండు తప్ప. మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే టైరన్ తీసుకొచ్చి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా చేస్తే ఆయన ఏం పని చేస్తాడన్నా? భూములు ఎక్కడున్నాయి, జాగాలు ఎక్కడున్నాయి, అవిటిని ఎట్లా కబ్జా చేయాలి, అవిటికి దొంగ పేపర్లు ఎట్లా సృష్టించాలి, బినామీ గాలను ఎట్లా పెట్టాలి, ఈ పని చేస్తాడు తప్ప అభివృద్ధి ఎట్లా చేస్తాడన్నా? ఇప్పటికీ సోషల్ మీడియాలో చిన్నం దుర్గయ్య అని కొడితే ఇవే తప్ప అభివృద్ధి కనిపించదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. శైలజ వ్యవహారం ఢిల్లీ వరకే కాదు, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. తన ఎమ్మెల్యే క్వార్టర్ 404 కి సంబంధించి ఫోటోలు కూడా నెట్టింట మందు సరంజామాతో వైరల్ అయ్యాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి బాగుందని కొందరంటున్నారు. 2014 నుండి 2018 వరకు ఇచ్చిన హామీల్లో 60% పైగా నెరవేర్చారని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చెబుతున్నారు. విద్య, వైద్యంతో పాటు రోడ్లు, తాగునీటి వసతి, ఇంటర్ డిగ్రీ కాలేజీలు నిర్మించారని చెబుతున్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేశారని, ఎన్నో ఏళ్లు పెండింగ్లో ఉన్న సింగరేణి కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇప్పించారని అంటున్నారు. ప్రజలకు ఆహ్లాదం కోసం ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారని, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని, మరొక్క అవకాశమిస్తే ఈసారి తప్పనిసరిగా కంప్లీట్ చేసి ఇచ్చిన మాట ముచ్చటగా మూడోసారి నిలబెట్టుకుంటారని అంటున్నారు. ఈ ఒక్కసారి తన మాట నమ్మమని బతిమాలుతున్నారు. మా బెల్లంపల్లి నియోజకవర్గానికి ఏమన్నా అభివృద్ధి జరిగిందా అంటే 108 లో డెలివరీలు అయితాయి అంటేనే అర్థం చేసుకోవాలి రోడ్లు ఎంత మంచిగా ఉన్నాయని చెప్పేసి. మహిళలను చెరబట్టడంలో అభివృద్ధి చెందిండు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందలేదు. ఖచ్చితంగా ఈ సమయంలో ఇప్పుడు ఎలక్షన్లో ఆయనను ఎప్పుడు బొంద పెట్టాలా అని చెప్పేసి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే పక్కా చూస్తున్నారు అన్న.
గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలు నిర్మించలేదని ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. నిత్యం ఏదో ఒక అవసరం నిమిత్తం పట్టణాలకు వెళ్లాల్సి వస్తుందని, అప్పుడు రోడ్ల మీద ప్రయాణించలేక నరకం కనిపిస్తుందని అంటున్నారు. అత్యవసర పనుల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లాల్సి ఉన్నా ప్రయాణాలు చేయాల్సి ఉన్నా తమ బాధలు దేవుడికే తెలియాలని అన్నారు. ఇక పక్కనే ప్రాణహిత ప్రవహిస్తున్న తాగు సాగునీరు రావడం లేదని ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అణా ప్రాజెక్టు నుండి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తానన్న హామీ హామీగానే మిగిలిపోయింది. మున్సిపాలిటీ అయినా సరే పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. ఇంకా కంపు కొడుతున్న కాలనీలే అందుకు నిదర్శనం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో బీడి భూములను సస్యశ్యామలం చేస్తానన్న హామీ ఊసు అటకెక్కింది. సింగరేణి స్థలాల పట్టాలు హామీ 30% పూర్తయింది. ఇంకా 70% ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు. బిల్లంపల్లి నియోజకవర్గంలో బిల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి పట్టణ ప్రజలకు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ప్రతి ఒక్కరు కూడా నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేసిండో 1000 కోట్లు పెట్టి ఒక 24 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి మంచిరాలకు వెళ్లి నీటిని తీసుకురావడంలో విఫలమైనారు. నిత్యం అందుబాటులో ఉంటాడని, జనంలో కలివిడిగా కలుపుగోలుగా ఉంటాడని పేరు తప్ప జనానికి ఒరిగిందేమీ లేదని అంటున్నారు. బొగ్గు గనులు ఉన్న ప్రాంతంలో ఉపాధి కరువైన వారికి ఓ చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేయాల్సి ఉన్నా ఆ ప్రయత్నాలే జరగడం లేదని అంటున్నారు. ఒకవైపు ప్రజలు కొందరేమో మంచోడు అంటే ఆ మంచేమిటో మాక్కూడా చెప్పి పుణ్యం కట్టుకోమని మరికొందరంటున్నారు. అయితే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలే ఎక్కువున్న నేపథ్యంలో మూడోసారి అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అయితే ఇంతకు ముందంత ఈజీగా గట్టెక్కే సూచనలైతే కనిపించడలేదని ఒక టాక్ నడుస్తోంది. ఈ బెల్లపల్లి నియోజకవర్గంలో 10 సంవత్సరాలలో చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఒకవైపు ప్రభుత్వ పథకాలు, ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేస్తూ ప్రతి మండల హెడ్క్వార్టర్కు డబుల్ రోడ్లు చేసుకొని, ప్రతి గ్రామ పంచాయతీకి బీటీ రోడ్లు చేసుకొని, అట్లాగే బెల్లపల్లి పట్టణంలో విద్య పరంగా రెసిడెన్సీ స్కూళ్ళు తెచ్చుకొని, డిగ్రీ కాలేజీని బాగా చేసుకొని, అట్లాగే గవర్నమెంట్ ఐటీఐ మన పాలిటెక్నిక్ కాలేజీని కూడా మరి హాస్టల్స్ బిల్డింగ్స్ శాంక్షన్ చేసుకొని, ఇవాళ గొప్పగా విద్య పరంగా ఒక ఈ బెల్లపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఉన్నత చదువు చదవడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తూ, అట్లాగే వైద్య పరంగా మరి 100 పడకల ఆసుపత్రిని ఇక్కడ నిర్మించుకొని 17 కోట్ల రూపాయలతోని సుమారుగా 20 కోట్ల రూపాయలతోని దాన్ని నిర్మించుకోవడం జరిగింది. చాలా చక్కగా పేదలందరికీ కూడా వైద్యం అందుతుందని నాణ్యమైనటువంటి. బెల్లంపల్లి ప్రజలు ఆ గట్టున ఉంటారా లేక ఈ గట్టుకు వస్తారో తెలియడం లేదు. 10 ఏళ్లు గడిచిపోవడంతో పేరుకుపోయిన హామీల లిస్టే ఎక్కువగా ఉంది. ప్రజల హామీలను పరిష్కరించడంలో అన్ని విధాలా వెనుకబడ్డారనేది స్పష్టంగా అర్థమవుతోంది. అన్ని అవకాశాలు అయిపోయాయి, చివరికి మిగిలింది ఒకటే ఉంది, అదే పెద్ద సారు చరిష్మా. ఏమైనా హెల్ప్ అయితే అవ్వాలని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, కేసీఆర్ మీద అభిమానం, సంక్షేమ పథకాలు ఏమైనా ఎమ్మెల్యేని గట్టెక్కిస్తాయా? మరి స్వతంత్ర గ్రౌండ్ రిపోర్ట్ లో ఏం తేలింది? ఇది వాళ్ళ ఎమ్మెల్యే జాతకం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.